మద్యం షాపులు సిండికేట్ అవ్వాలని తనను పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ బెదిరిస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. తనకు ప్రాణహాని ఆస్తిహాని జరిగిన పూర్తి బాధ్యత గంగా ప్రసాద్దేనని కామిరెడ్డి అన్నారు. తమ పార్టీ కార్యకర్త హత్య కేసును తప్పుదోవ పట్టించడానికి గంగా ప్రసాద్ పోలీసు వైద్య అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నాయుడుపేట హాస్పిటల్ వద్ద నుంచి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం సిండికేట్లు రాలేదని నిన్న కూడా ఆఫీషియల్స్ అని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ఒక పెద్ద నాయకుడు. ఆయన పేరు గంగా ప్రసాద్ గారు. పబ్లిక్గా పేరు చెప్తున్నా, ఉడత బెదిరింపులు భయపడిన ఆయన నీ మీద పోరాటం చేసి గతంలోనే నీతో యుద్ధం చేసి ఎంఆర్పి తెచ్చిన నాయకుడిని నేను. నేను తాటాక చెప్పలు భయపడే నాయకుడిని కాదు. ఇప్పటికి రెండు కేసులు పీడించావు నా మీద. నీది కూడా పురుగు ముక్కులకి నేను రాసుకుంటున్నా. జగన్మోహన్ గారి దగ్గర పెడతా. నీ మాదిరి ప్రభుత్వం మారితే చేపలు మోసే కేసు కాదు సత్యనారాయణ రెడ్డి, గుర్తుపెట్టుకో గంగా ప్రసాద్ గారు. నువ్వు ఎన్ని చెప్పినా నీ మాని చేపలు మోసే కేసు కాదు. నిబద్ధతగా నేనున్న పార్టీకి కట్టుబడి నిలబడే నాయకుడిని, నీ బెదిరింపులో భయపడే పార్టీ మరి నాయకుడు మాత్రం కాదు. గతంలో నువ్వు నాతో గొడవలు చేశావు. ఈరోజు సిండికేట్ ద్వారా నన్ను చంపించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నాకు ఏది జరిగినా, నా ప్రాణహాని జరిగినా, ఆస్తి నష్టం జరిగినా, నా షాపు జరిగినా దానిలో గంగా ప్రసాద్ గారు ఏ వన్గా ఉంటారో, ఏ టూగా చైతన్ కృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, వాడు లోకేష్ నాయుడు, వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా ఖచ్చితంగా ఉంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేనైతే ఎవరి జోలికి పోనో, నా జోలికి వస్తే నా ప్రాణహాని కానీ ఆస్తి హాని కానీ ఏది జరిగినా వాళ్ళు నలుగురే బాధ్యులు. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, కానీ గంగాప్రసాద్ గారి మీద ఇయ్యలేదు. ఆయన ఈరోజు ఇది కరెంట్ షాక్ కేసు క్లోజ్ చేయండి అని 50 సార్లు ఫోన్ చేస్తున్నాడు అందరికీ. ఆయన ఫోన్ టవర్ తీసుకోమనండి. 50 సార్లు ఫోన్ చేస్తున్నాడు, డాక్టర్లు బెదిరిస్తున్నాడు, అధికారులు బెదిరిస్తున్నాడు. ఆయన చూశాడా అండి కరెంట్ షాక్? ఆయన చూశాడు, చుట్టుపక్కల కరెంటే లేదు. మా ఇంటి మీద దాడి చేయించాడు, దాడిలో కూడా పాత్ర చేసిన వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మట్టి 50 ట్రిపుల్ తోలుకుంటే నా మీద FIR మట్టి దొంగ అంట. ఈయన ఎర్రచందనం దొంగ కాదా, ఇసుక దొంగ కాదా? ఈరోజు ఏమేమి జరుగుతున్నాయో మొత్తం తెలుసు రాష్ట్రానికి. రాబోయే రోజుల్లో మీ భోగతలన్నీ బయట పెడతాం, మీరు ఏమేమి అవినీతి చేస్తున్నారో బయట పెడతాం. పాపం నెలవసం బోల్డ్గా ఇచ్చాడు, మరికత్తలు కాదు, మా పార్టీ కాదు, ఇట్లాంటి మేము దూరం అని. అదే హుందాతనం. తప్పు చేసిన వాడు ఎవడైనా దూరాల. అవతల మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే చాటు నాయకుడివి. పార్టీ అధికారం పోతే అన్ని పార్టీలకు శాపనం మోసే నాయకుడివి. నువ్వు మా మీద ఈరోజు జులుం ప్రదర్శిస్తున్నావు, దానికి తగువైన గుణపాఠం మా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకుంటారు. నువ్వు కూడా పులుగు ముక్కులేకి వస్తావు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం జరుగుతుంది. జై జగన్. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.